మిత్రులారా, ఈరోజు మనం అడవి జాతి చెట్ల గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఆ చెట్లన్నీ అంతరించిపోతున్నాయి. ఏ చెట్లయితే ఔషధ గుణాలు కలిగి ఉంటాయో ఆ చెట్లని మనం నరికి వేస్తున్నాము. అందువలన మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము. అందుకని ఈరోజు మనం ఒక అడవి జాతి చెట్టు గురించి తెలుసుకుందాము. ఆ చెట్టే కొడేసపాల. కొన్ని ప్రాంతాల్లో దీనిని తెడ్లపాల అంటారు, మరికొన్ని ప్రాంతాల్లో పాలబర్రింక అంటారు. అయితే ఆయుర్వేదిక్ వైద్యులు దీనిని ఉటజ అని అంటాము. అయితే ఈ చెట్టు యొక్క ఆకులు జామాకు మాదిరిగా ఉంటాయి. అంతేకాకుండా మిత్రులారా, ఈ ఆకులను తెంచినట్లయితే పాలు వస్తాయి. అందుకని దీనిని తెడ్లపాల, పాలబర్రింక, కొడిసెపాల అని అంటాము. అయితే ఈరోజు మనం ఈ చెట్టు ఆకుని ఉపయోగించుకొని ఏ విధంగా ఆరోగ్యం పొందాలో తెలుసుకుందాము. అయితే ప్రస్తుత కాలంలో చాలామందికి గాయాలు, వ్రణాలు, యాక్సిడెంట్ అయినప్పుడు వూండ్స్ అవుతున్నాయి. ఈ పుండ్లు అనేవి సంవత్సరాల తరబడి కూడా తగ్గిపోవట్లేదు. కొందరికి షుగర్ ఉండడం వల్ల తగ్గకపోతే మరికొందరికి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ వూండ్స్ అనేవి, దెబ్బలు అనేవి అల్సర్స్ అనేలాగా మాదిరిగా ఫామ్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ దెబ్బలని, గాయాలను తగ్గించుకోవడంలో ఈ చెట్టు బాగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి దానిలో ఉన్న రసాన్ని తీసి పసుపులో కలిపి ఎక్కడైతే గాయాలు, వ్రణాలు, నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంటాయి, కొంతమందికి డయాబెటిక్ ఫుట్ అనేది కూడా తయారవుతుంటుంది, అలాంటి వారు ఏం చేయాలంటే ఈ ఆకు యొక్క రసాన్ని తీసుకొని పసుపులో కలిపి రాసినట్లయితే గాయాలు, వ్రణాలు తగ్గిపోతాయి. కొంతమందికి నడుం మీద పుండవుతుంటుంది. ఎందుకంటే బెడ్ రిటర్న్ పేషెంట్స్ అంటే చాలా కాలంగా మంచం మీద పడుకొని ఉండటం వల్ల వాళ్ళకి బెడ్ సోర్స్ ఏర్పడుతుంటాయి. అలాంటి వారు నరకాన్ని అనుభవిస్తుంటారు. అలాంటి వారు కూడా ఈ ఆకురసాన్ని పసుపులో కలిపి ఎక్కడైతే గాయాలు ఉంటాయో అక్కడ లేపనం చేసినట్లయితే గాయాలు, వ్రణాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా పైల్స్ లేదా మూల వ్యాధి అనే వ్యాధితో కూడా చాలామంది బాధపడుతున్నారు ఫ్రెండ్స్. అలాంటి వారు ఏం చేయాలంటే ఈ ఆకుల రసాన్ని పసుపులో కలిపి మూల శంఖము లేదా పైల్స్ దగ్గర లేపనం చేసినట్లయితే పైల్స్ తగ్గిపోతాయి. అయితే దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మానసికమైనటువంటి ఆందోళన వల్ల సోరియాసిస్ అనే భయంకరమైన చర్మవ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారు కూడా ఈ ఆకు రసాన్ని
ఎక్కడైతే సోరియాసిస్ అనే వ్యాధి ఉంటుందో అక్కడ లేపనం చేసినట్లయితే సోరియాసిస్ తగ్గిపోతుంది, చర్మం మంచిగా తయారవుతుంది. అయితే ఈ సోరియాసిస్ అనేది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ చెట్టుని గుర్తించండి, చెట్టును రక్షించండి. చెట్టు మనల్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ పెట్టగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.